అందరికీ చేబేమి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా అయితే ఇరవై తొమ్మిదో తారీఖు ముహూర్తం ఇరవై తొమ్మిదో తారీఖు ముహూర్తం వెళ్తున్నారా వెళ్ళలేదా వెళ్తున్నారా వెళ్ళట్లేదా నేనేమో అక్కడ పెద్దలు నాకు పూర్తిగా పరిచయం లేదు ఒకవేళ ఇది నాకు ముందుగా తెలుసుంటే నేను అక్కడ వచ్చి పెద్దలతో పరిచయాలు అక్కడ పెద్దలు ఉన్నారట వారితో నాకు పరిచయాలు లేవు ఇప్పుడు నేను ఎవరిని అడిగి నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పాలనే అర్థం కావట్లే మొన్న మా హరీష్ గారికి ఫోన్ చేశాను అన్న ఇది పరిస్థితి ముహూర్తం ఇరవై తొమ్మిది వచ్చిందట కొంచెం త్వరగా రాకపోతే అక్కడ ఇబ్బందులు ఎదురయ్యేలాగా ఉన్నాయి కదా కొంచెం మంది ఒకరిద్దరు అసమ్మతి ఇచ్చేస్తున్నారు కదా అన్నాడు వారు చెప్పారు నాతో అన్న రేపు మాట్లాడదాం రేపు ఉదయానికి నేను మీకు తెలియజేస్తాను అన్న ఆ ఉదయం మళ్ళీ నేను ఉదయం ఫోన్ చేస్తే సమన్వయ కమిటీ ఉందన్న అది అయిపోయిన తర్వాత మనం మాట్లాడదాం అన్నారు సమన్వయ కమిటీలో ఇలా ఓ పది మంది కుర్రాళ్ళు పది మంది అన్నలు నా అన్నలో తమ్ముళ్ళు వచ్చి ఇచ్చేశారు అయితే ఈరోజు ఉదయం ఫోన్ చేశాను అన్నకి మరి ఆయన బిజీగా ఉన్నారు ఆయన లిఫ్ట్ చేయలేదు కాబట్టి ఇక పార్టీ నిర్ణయించింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం రాజేష్ మాసాన్ అనేవాడు కాబట్టి ఎవరైనా ఒక నొచ్చుకున్నా రొచ్చుకున్నా కానీ మిమ్మల్ని అందరినీ క్షమాపణ కోరుతున్నాను నేను అక్కడ వాళ్ళని మనకి సంప్రదించుకున్నానని నేనే చెప్పేస్తున్నాను రేపు ఉదయం పది గంటలకి ఆయన వెళ్ళి వినాయకుడు టెంపుల్ దగ్గర నేను ఉంటాను పది గంటలు దాటిన తర్వాత పదకొండు గంటలు అనుకుంటే ముహూర్తం అక్కడ పదకొండు గంటల గర్భగుడిలో కొబ్బరికాయ సమర్పించి అక్కడ నుంచి మనం కార్యకలాపాలు చేసుకోవాలనేది ముహూర్తం వచ్చింది దయచేసి అభిమానించే వాళ్ళు సామాన్యుడు కూడా ఉండాలి అసెంబ్లీలో అని భావించే పెద్ద మనసు వాళ్ళందరూ కూడా రేపు ఉదయం పది గంటలకి ఆయన వెళ్ళి వినాయకుడు టెంపుల్ దగ్గరికి రావాల్సింది మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నానండి నేను నియోజకవర్గంలోకి వచ్చాక ఎవరైనా నేను అందరినీ తెలుసుకుంటాను అందరినీ కలుసుకుంటాను అందరితో మాట్లాడతాను ఇప్పుడు నాకు పరిచయాలు తక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ తమ్ముడిని అనుకోండి మీ అన్నను అనుకోండి అరే నేను ఆయనకి తెలియదు కాబట్టి నన్ను పర్సనల్గా ఇన్వైట్ చేయలేదు అనుకుని పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించడానికి రేపు ఉదయం పది గంటలకి ఆయన వెళ్ళి వినాయకుడు టెంపుల్ దగ్గరికి పీగానవరం నియోజకవర్గంలోనూ మరియు నన్ను అభిమానించే వారందరూ రావాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే జగన్ రెడ్డి నామీ చేసే కోటలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాడు ఒకవేళ ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సీట్ వచ్చిందండి నచ్చకపోతే ఆ పార్టీ వాళ్ళు వ్యతిరేకించాలి అంతేగాని నేను మా బావ ఒకడు లక్ష్మీనారాయణ పోస్ట్ పెట్టాడు అడేమన్నాడంటే విరాట్ కోహ్లీ లేకుండా ఇండియా క్రికెట్ టీం ఆడాలని పాకిస్తాన్ కోరుకుంటుందట అలాగే రాజేష్ మహాజన్ లేకుండా టీడీపీ జనసేన పోటీ చేయాలని వైసీపీ కోరుకుంటుందట ఒకసారి ఆలోచించండి ఎవడైతే బలమైన వాడు ఉన్నాడో ఆడు ఉండకూడదు పార్టీలోని శత్రువు ఖచ్చితంగా కోరుకుంటాడు అలాగే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి సాధారణమైన వ్యక్తి ఇచ్చింది ఒక దళితుడు దళితుల తరపున పోరాడేవాడికి దళితులకి ఎలాగే ఇస్తారు కానీ దళితుల తరపున గళ వినిపించేవాడికి బలహీన వర్గాల తరపున నిలబడేవాడికి సీట్ ఇచ్చేశారు ఆడికి సీట్ ఇవ్వడం వల్ల ఈ రోజున టీడీపీ జనసేనకి ఈ దళితులంతా కూడా సపోర్ట్ అయిపోతున్నారు దాన్ని ఎలాగైనా ఆపాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కుట్రలు అన్న క్యాన్సిల్ చేయించేస్తే అదిగో టీడీపీ జనసేన సీట్ ఇచ్చినట్టు ఇచ్చి మా వాడికి వెనక్కి తీసుకున్నారు అని వాళ్ళలో వ్యతిరేకత వచ్చేస్తుంది ఈ ప్రయత్నం చేస్తున్నారండి అలాగే జనసేన వాళ్ళు వ్యతిరేకించేస్తున్నారు దళితుడికి సీట్ ఇస్తే కాబట్టి దళితులందరూ జనసేన వ్యతిరేకించాలనే కుట్ర చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క దళితుడు ఆ కుట్రని నమ్మొద్దు నేను జనసేన నాయకుడు శ్రీనివాస్ గారు బర్త్డేకి వెళ్తే అక్కడ వైసీపీ వాళ్ళు నన్ను చంపడానికి ట్రై చేస్తే అక్కడి నుంచి జనసైనికులు నాతో పాటు ఉండి నేను ఆ దాడిని తప్పించుకున్నానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి రాజేష్ నేను నీతో ఉన్నాను అవసరమైతే నీ కోసం వస్తానని చెప్పాడేనా అంత గొప్పగా ప్రేమిస్తారు మమ్మల్ని రేపు నేను ఆ నియోజకవర్గంలోకి వెళ్ళిన తర్వాత ఎంతమంది జన సైనికులతో నేను కలిసి ఉంటాను ఎంతమంది టీడీపీ నాయకులతో మేము కలిసి ఉంటాం మీరు చూశాక అప్పుడు ఇప్పుడున్న అపోహలు అన్నీ పోతాయి పవన్ కళ్యాణ్ గారి అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎవరు ఎందుకంటే వారు కూడా ఆయన అబ్జెక్షన్ చెప్పాడు ఈ సీట్ రాదు నాకు వారు కూడా అబ్జెక్షన్ చెప్పకుండా వారు కూడా యాక్సెప్ట్ చేశారని అర్థం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంత గొప్పగా చరిత్రలోనే చాలా గొప్పగా మనం ఊహించినంత గొప్పగా ఆలోచించాడైనా ఆయన నా కోసం ఈరోజు ఆలోచించడం కదా నేను టీవీ ఫైవ్లో కూడా చెప్పాను మనం అంటజిబిలిటీ ఫేస్ చేస్తున్నామంటే పద్దెనిమిది జీవోలు ఇచ్చాడు పొన్నై కమిషన్ ఏసీ మన వాళ్ళకి కాళ్ళ మీద నిలబడే పరిస్థితి లేదంటే ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇన్నోవా కార్లు వనరులు చేశాడు మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో సరైన చదువు లేదంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని కార్పొరేట్ స్కూల్లో చదివించాడు మనం విదేశాలు చదువుకునే శక్తి లేదని విదేశీ విద్యను అంబేద్కర్ గారు పేరు పెట్టాడు భారతదేశాన్నే బాల గారి ముందు నిలబెట్టి గౌరవించాల చేశాడు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతిభా భారతి గారిని నిలబెట్టి రాష్ట్రం అంతా గౌరవించేలా చేశాడు ఆయన ఈరోజు కొత్తగా ఈరోజు నా ఒక్కడితో పెట్టలే ఆయన రిఫార్మ్స్ అనేది ఎప్పటి నుంచో చేస్తున్నాడు పప్పు పెద్ద కాకపోతే దానికి ప్రాపర్గా పబ్లిసిటీ లేదు జగన్ ఇంత ఎంత చేసేంత పబ్లిసిటీ ఇస్తాడు పబ్లిసిటీ కోసమే ఖర్చు పెడతాడు బట్ చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు అది ఆయన బాధ్యతగా భావిస్తారు ఈ వర్గాల్ని వీళ్ళకి ఇచ్చి పైకి లేపడం అనేది నా బాధ్యత అనుకుంటారు తప్ప నేనేదో గొప్ప మేలు నేను కానీ ఏ రోజు భావించడం ఆయన ఆయన్ని గెలిపించుకుని ఆయన నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం అనేది ఇక బతికి బట్ట కట్టడం కళ కాబట్టి మీ అందరికీ తెలియజేస్తూ రేపు పది గంటలకి ఆయన వెళ్ళి వినాయక టెంపుల్ దగ్గర మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నానండి అందరూ వచ్చి నన్ను అక్కడ ఆశీర్వదించాల్సిందిగా మీ అన్నగా తమ్ముడుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన